ఎన్నికల ఫలితాలను వైసీపీ వాళ్లే ఆశ్చర్యంగా చూశారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన 96 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద విజయం ముఖ్య పాత్ర పోషించిన మీడియాకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరెక్ట్గా 96 గంటల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టా నేను ఉదయ ఇంటర్నేషనల్ హోటల్లో. మళ్ళీ 96 గంటల ప్రెస్ మీట్ పెడతా అని చెప్పా. అప్పుడు చెప్పా ప్రతిపక్ష హోదా ఇదే నా చివరి ప్రెస్ మీటు, అధికార హోదాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పా. కరెక్ట్గా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ మాట మీద ప్రకారం కరెక్ట్గా 96 గంటలు అయింది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ హోటల్లో ప్రెస్ మీట్ కుదరలే కాబట్టి ప్రెస్ క్లబ్లో పెట్టా, అక్కడ పర్మిషన్ లేక. ఆరో ప్రెస్ మీట్లో చెప్పా నేను, జగన్మోహన్ రెడ్డి కానీ గెలిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పిన. నాకు డబ్బులు మిగిలిపెట్టారు అనుకుంటా, కామెంట్లు పెట్టారు వైసీపీ పేటీఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు. ఒరే కిరణ్ రాయల్, అరే కిరణ్ రాయల్, ఒరే ఏదో ఏదో పోస్టర్లు రెడీ చేసుకో, డబ్బులు ఉన్నాయా లేవా, కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నెంబర్ చెప్పు, గూగుల్ పే నెంబర్ చెప్పు. ఇప్పుడు చెప్తున్నా డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి మీరు అంతా కొంచెం ఒకటి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు, ఇవ్వ నేను మాట్లాడదని, మేము కూడా మాట్లాడడం లేదు. కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు. ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ, మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూశారు. ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కూడా